సినిమాని మీరు ఫ్యూచర్లో మీరు ఎలాగో డైరెక్షన్ చేస్తారని చెప్తున్నారు బయట. సో ఆయన హీరోగా మీరు చేసేస్తారు, మీ డైరెక్షన్ చేస్తారండి, ప్రొడక్షన్ వద్దుకండి, డైరెక్షన్ తప్పకుండా చేస్తారు. బాగుంది సౌండ్. నాకు తెలిసి మోస్ట్ కంఫర్టబుల్ హీరో, ఎస్, అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ కంఫర్టబుల్ ప్రొడ్యూసర్. ఆల్రెడీ నేను కూడా మీతో పనిచేస్తున్నాను కాబట్టి పర్సనల్ గా ఐ నో యూ కాబట్టి కంఫర్టబుల్ హీరో కమ్ ప్రొడ్యూసర్. హీరో కాసేపు ఈ ప్రాజెక్ట్ వర్క్. సో మోస్ట్ కంఫర్టబుల్ ప్రొడ్యూసర్ వర్కింగ్ విత్ మోస్ట్ కంఫర్టబుల్ హీరో. సినిమా కాన్సెప్ట్ కూడా తెలియకుండా కంఫర్ట్ అనే దాని చుట్టూతోనే తిరుగుతుంది. సో ఈ సినిమా ప్రాసెస్ అంతా కూడా యాజ్ అ ప్రొడ్యూసర్గా మీరు కంఫర్ట్గానే ఫీల్ అయ్యారా? 100% అండి. అంటే నేను మొన్న ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పాను, నేను జనరల్గా ప్రతి సినిమా నేనే ప్రొడ్యూసర్గా ఉండి నేనే హీరోగా ఉంటామో నేను లొకేషన్ ఉండేవని అన్నీ తెలుస్తుండేది నాకు, అట్లీస్ట్ కొంచెం ఏమైనా చేయాలని అనేది. బట్ ఈ ఫిల్మ్కి ఐ వాజ్ జస్ట్ 2 డేస్ మ్యాక్సిమం వెళ్ళింది. ఒకరోజు ఫస్ట్ ఫైట్ జరుగుతున్నప్పుడు వెళ్ళాను, జడ్జర్ల ఫైట్ జరుగుతున్నప్పుడు, తర్వాత ఒక రోజు వెళ్ళాను సార్ని కలుస్తాను రాత్రిపూట నైట్ ఎక్స్టెన్షన్. 2 టైమ్స్ వచ్చాను. ఎవ్రీ అదర్ డే లైక్ అసలు నేను ఏ రోజు నాకు కంప్లైంట్స్ లేవు, బికాస్ హీరో గారి మీద డైరెక్టర్ గారి మీద ఉన్న నమ్మకం. నమ్మకం లేకపోతే మనం ప్రతిదీ పట్టుకుంటాం కదండి. నమ్మకం ఉన్నప్పుడు ఆబ్వియస్లీ వీ విల్ లీవ్ ఇట్ టు దెమ్, వీ విల్ గివ్ దెమ్ దట్ కంఫర్ట్ జోన్. ఆ కంఫర్ట్ జోన్ ఇచ్చేస్తాం, చేసుకోండి బాగా చేసింది. అండ్ ఫస్ట్ టైం నేను నా ప్రొడక్షన్లో నేను హీరోగా కాకుండా వేరే హీరోతో చేస్తుంది ఫస్ట్ టైం. అంటే వేరే హీరో అనకూడదండి, సో బికాస్ వీఆర్ ఆల్ వన్ ఫ్యామిలీ అండి. సో ఆ ఫ్యామిలీలో ఫ్యామిలీ హీరో కాబట్టి అంటే స్టార్ట్ అయ్యే వరకు వేరే హీరో, అయిన తర్వాత మన హీరో. అంతే కరెక్ట్ కదా? అంటే ఎలా ఉండాలి హీరో అంటే ఎలా ఉండాలి? కేక కేక పుట్టించాలి. ఇక్కడ ఎవరి ప్రాబ్లం వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి, అప్పుడు ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు రాదు. దీన్ని కంఫర్ట్ అంటారా, సెల్ఫిష్నెస్ అంటారా? ఇది సెల్ఫిష్నెస్ కాదు, కంఫర్టే. రెండు ఒకటే కదా? రెండు ఒకటే అయితే ఇంగ్లీష్ లో వేరే వేరుగా రెండు పదాలు ఎందుకు ఉంటాయి? మరేంటి సార్ బయట ఏదో అసలు కళ్యాణ్ గారికి రవి గారికి మధ్య చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉన్నాయి, అప్పుడు గొడవలు పడిపోతున్నారంట రకరకాలుగా. ఎక్కడప్పుడు ప్రతి ప్రొడక్షన్లో, నాట్ ఓన్లీ దిస్ ఎనీ ప్రొడక్షన్, ఇదే కాదు ఇన్ ఎనీ అదర్ ప్రొఫెషన్స్ ఆల్సో, చిన్న చిన్నవి డిస్కషన్స్ అటువంటివి ఉంటాయి. ఇది బాగుందా అది బాగోలేదా డెఫినెట్గా వస్తుంది. దాన్ని కొంతమంది పని పాట లేనోళ్ళు పెద్ద చేసి చెప్తారండి. అంతమించి ఇంకేమీ కాదు. పర్ఫెక్ట్. రైటర్ గానే ఉన్నాను, డైరెక్టర్ తో నాకు ప్రతి సినిమాకి ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తుంది, డెఫినెట్ గా ఉంటుంది. అది క్రియేటివ్ డిఫరెన్సెస్ వస్తాయి, చిన్న చిన్న క్రియేటివ్ చిన్న చిన్న ఈగోలు ఏముంటాయి, లేకపోతే ఇంకా వర్క్ లేదు. క్రియేటివ్ సైడ్ మీకండి, ప్రొడక్షన్ సైడ్ మాకేంటంటే ఇదిగో ఇవాళ ఒక ఫ్యాన్ రావాలి, ఫ్యాన్ రాలేదు, డిలే అయిపోయింది, అవన్నీ ఉంటాయండి. దానికి ఆబ్వియస్లీ డైరెక్టర్ లొకేషన్ లో ఏంటంటే ఫ్యాన్ రాలేదు అని గట్టిగా అడిచారు అనుకోండి, దానికి ఇప్పుడు గొడవ అయిపోయిందా ప్రొడక్షన్ కి? బికాస్ ఈ దాదాపు 7-8 మంత్స్ నుంచి ప్రాజెక్ట్లో ట్రావెల్ అవుతున్నవాడుగా నేను చూశాను మీ అందరూ ఎంత కంఫర్టబుల్గా ట్రావెల్ చేశారని. సో జనానికి తెలియదు కదా వాళ్ళు ఎవరో రాసేది నిజమేనేమో, అందుకే లేట్ అయిందేమో సినిమా, ఇలా రకరకాల అనమాట. బాబు ఇలాంటి క్రియేట్ చేసే వాళ్ళందరూ దయచేసి అలా ఉండాలి తెలియకుండా మన సినిమా గురించి పబ్లిసిటీ వచ్చేస్తుంటుంది, నెగిటివ్ పబ్లిసిటీ ఆర్ పాజిటివ్ పబ్లిసిటీ. But there is a publicity. I know, kick to is in news. There is in news. Good. Ammi kadupolo naku comfort ledani, listen to my word dude. Nenu edu nallake bike ki tanduku vacharo, this is my attitude. Ammi kadupolo naku comfort ledani, listen to my word dude. Nenu edu nallake bike ki tanduku vacharo, this is my attitude. మీరు చెప్పండి సార్, ప్రొడక్షన్ హౌస్ మీకు ఎలా ఉంది? ఎక్సలెంట్, చాలా బాగుంది. వెరీ, నేను ఆల్రెడీ చెప్పాను లైక్ మై మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్. సో ఐ జస్ట్ లవ్ టు అసోసియేట్ విత్ హిమ్ అగైన్. కళ్యాణ్ గారు ఇప్పటిదాకా ఎన్నో సినిమాలు చేశారు, ప్రతి సినిమా కూడా మీకున్న పేరు ఏంటంటే వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ అని. ఇప్పుడు ఆయన అన్నట్టుగా మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఫిల్మ్ ఏంటి, ఏ ధైర్యంతో మీరు ఈ సినిమాకి అంత ఇన్వెస్ట్ చేయాలనుకున్నారు? నాకు ఫస్ట్ టైం ఇక బిఫోర్ రేస్ కూడా అండి, సూర్యతో ప్రాజెక్ట్ చేద్దాం అనుకున్నాం. సో ఎలా చేద్దాం అది అనుకున్నప్పుడు కథ పిచ్ అవ్వటం జరిగింది. ఇది కిక్ 2 మీరు పిచ్ చేశారు, చాలా బాగుంది. రవి గారు వాజ్ ద హీరో, డన్ డీల్, డన్ డీల్ అంతే. బికాస్ ఆ క్యారెక్టర్కి ఆయనే సూట్ అవుతారు 100%, ఎవరు సూట్ అవ్వరు. కథ విన్నప్పుడు అండి నాకు చాలా ఎక్సైట్ అయ్యాను. అంటే నిజం చెప్తాను సార్, డోంట్ మైండ్, ఇలాంటి కథలు నాకు రాలేదేంటి, అయ్యో అరే అసలు భలే ఉంది, ఐ లవ్ ద ఫిలిం. సో ఆ రోజు సూర్య ఫోన్ చేశాడు, ఏంటి కథ విన్నావు కదా, ఎలా ఉంది కళ్యాణ్, సూపర్ హిట్ కదా అన్నాడు. సూర్య సూపర్ హిట్,
బిగ్గెస్ట్ సిటీ అని నేను మాట్లాడను. బట్ నా బ్యానర్లో నుంచి వచ్చే సినిమా అద్భుతమైన సినిమా తీస్తాను. దీనికి ఏమైనా చేయండి, ఎంత ఖర్చు పెట్టాలో ఖర్చు పెట్టుకోండి. బట్ ఎక్కడ కూడా యూ డిడ్ంట్ కాంప్రమైజ్. నో నో, అంటే ఆ ప్రాబ్లం ఏంటంటే నాకు ఆ కాంప్రమైజ్ అవుతాం అనేది నాకు ఇష్టం ఉండదండి. నేచర్ లేదు, ప్రీవియస్ సినిమాలు కూడా ట్రూ. ఇప్పుడు వాట్ యూ కాల్ సక్సెస్ ఫ్లాప్ హిట్ అని పక్కన పెట్టేస్తే ఎప్పుడు వస్తుంది తెలిసి. అట్లా ప్రీవియస్ ప్రాజెక్టులు కూడా ఎప్పుడు వస్తాయి. ప్యాషన్ టువర్డ్స్ మూవీస్ ఐ థింక్ యూ నాట్ కాంప్రమైజ్. ఇప్పుడు ఆయనకి అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందండి? బికాస్ హీ డజంట్ కాంప్రమైజ్, హీ వాంట్స్ టు గివ్ ద బెస్ట్. సో అట్ ద సేమ్ టైమ్ ప్రొడక్షన్ వచ్చేటప్పుడు ఐ ట్రై టు గివ్ ద బెస్ట్. ఎనర్జీ గురించి టాపిక్ వచ్చింది. అసలు బేసిక్గా మీరు ఒక ప్రాజెక్ట్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ క్యారెక్టర్ విని క్యారెక్టర్ ఇస్తే సినిమా చేసేస్తారా, కథను చూస్తారా, రెండు కలిపి ఒక చెప్పు. బికాజ్ క్యారెక్టర్ బాగుంటేనే, ఇప్పుడు కథ బాగుంటేనే క్యారెక్టర్స్ బాగుంటాయి బేసిక్గా. సో ఏంటంటే క్యారెక్టరే నాకు రైట్ ఫ్రెండ్ బిగ్ మనం ఇది రెండోది కదా, సెకండ్ కిక్ కిక్ టూ కిక్ కూడా అంతే. జస్ట్ మీరు ఫస్ట్ హాఫ్ చెప్పే ఓకే చేస్తాను, ఇట్ విల్ వర్క్. I was very confident. Cinema 90, more than 90% నేను సెకండ్ హాఫ్ చెప్పాను నాకు మలేషియా షూటింగ్ మలేషియాలో చెప్పాను సెకండ్ హాఫ్. సో ఐ వాస్ వెరీ కాన్ఫిడెంట్, వెరీ కాన్ఫిడెంట్. యా సేమ్ విత్ దిస్, ఇది టోటల్ ఇచ్చారు, ఇది టోటల్ చెప్పాను కాబట్టి ఫస్ట్ హాఫ్ చెప్పాను. నచ్చి అలా కథ నచ్చి డెఫినెట్ కథ నచ్చి. నేను ఈ గ్రెనేడ్ అంటున్నాను, ఈ పిన్నే దీనికి కంఫర్ట్, పేకమంటావా? నాకు కంఫర్ట్ కాలేదు. If anybody, Telugu fai, ungli karo fai, or cheats me, I'll become the most complicated person on this earth. So please, don't make me angry. Yen sir, kick 2 lo, meeru kick ki, kick 2 ki majja difference un chusinappudu, oka second part kinda cheyali anipinchelaaga meeku nachindi enti? Ante first of all, antha mundu kuda cheppanu nenu, first asla kick release ayinappudu part 2 anesam. ఏం తెలియదు అప్పటికి, ఏం తెలియదు అసలు, ఏం లేదు టూ అనేది లేదు అసలు, అదే లేదు అసలు ఏం లేదు. సో పాయింట్గా చెప్పిన తర్వాత బాగుంది, దీన్ని ఎలాబరేట్ చేసి కొంచెం లైక్ పక్క డిజైన్ చేసి నెక్స్ట్ లైక్ ఫుల్ డ్రాఫ్ట్ అయిన తర్వాత అప్పుడు డిసైడ్ అయ్యాం కిక్ టూ. సో ఐ వాస్ కాన్ఫిడెంట్ కిక్ టూకి ఇది పర్ఫెక్ట్ స్క్రిప్ట్ అని. సో ఇట్స్ బీన్ ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అండి, 2009 మేలో కిక్ రిలీజ్ అయింది. అండ్ నా లైఫ్లో కూడా చాలా మెమరబుల్ ఫిల్మ్ అది. దట్స్ మై ఫస్ట్ సక్సెస్, నేను టేస్ట్ చూసిన ఫస్ట్ సక్సెస్ అది. 6 ఇయర్స్ తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ సేమ్ టీమ్, ప్రొడ్యూసర్ ఈ ఆరేళ్ళలో ఏంటి, అప్పుడు చూసిన సురికి ఇప్పుడు చూసిన సురికి మెచ్యూరిటీ డిఫరెన్సెస్ ఏమైనా వచ్చాయా? రెండు విషయాలు. ఒకటి, కిక్తో తను ఒక ఎంటర్టైనింగ్ కామెడీ టేస్ట్ చేసాడు, బాగా నచ్చింది టేస్ట్. ఆ తర్వాత తను చేసిన సినిమాల్లో అది పోకుండా చూసుకుని అండ్ డెఫినెట్గా తనలో కూడా ఒక కామెడీ అది పెరిగింది. అతను బేసిక్ ఇంతకుముందు ఏం చేసి చూపించేవాడు కాదు అసలు, కిక్కి చేసాను అనేవాడు, ఇలా ఎలా ఉంటున్నాడు ఇప్పుడు అలా తను చేసి నిజంగా చేయించుకున్నాడు. ఆ లెవెల్ కొంచెం డెఫినెట్గా పెరిగింది. అది మరి ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు, అది ఫాలోడ్ బై రేస్ గుర్రం దెన్ కిక్ టు ఐ హోప్. జెండాపై కపిరాజు దండెత్తక వచ్చాడు, ఇవన్నర సైన్యం చేసే పనులకు ఏ భూకంపం తెస్తాడో, ఏ బాణం వేస్తాడో, ఏ ప్రాణం తీస్తాడో. అతనొక్కడేలో వి షార్ట్ సినిమా అయిపోయిన తర్వాత వి షార్ట్ 2 కామెడీ సీన్స్, కథ గడ్డ వచ్చేస్తుంది తీసాడు కామెడీ సీన్స్. అంటే కథ గడ్డకు వస్తుందని తన కథ కట్ట రాలేదు, అప్పట్లో బాగా ఎమోషనల్ గా. అంటే హీ యూస్ టు లైక్ దిస్ మ్యాన్ ఆన్ ఫైర్, అలా ఇంగ్లీష్ ఫిల్మ్స్ ఎక్కువ ఇష్టపడేవాడు, కొంచెం ఆ స్టైలిష్ మేకింగ్ ఐ థింక్ టెక్నిక్ మీద ఎక్కువ ఉండేవాడు. మంది ద్వారా ఇంటరాక్ట్ అవుతుంటే ఈ ఫస్ట్ ఫిల్మ్ డైరెక్టర్స్ కి ఆ ప్రాబ్లం ఉంటుందండి, స్టోరీని డిస్టర్బ్ చేసేది ఏది వచ్చినా సరే వద్దు అనిపిస్తుంది, అక్కడ మీటర్ లెక్క అయిపోద్ది కాదు. అసలు మీరు చెప్పాలి, ఎందుకంటే
ఆయన టూ ఫిల్మ్స్ చేశారు, సూర్యతో ఆల్మోస్ట్ అన్ని ప్రతి సినిమా నేను తను కూడా చెప్తాడు, నేను ప్రైడ్ గా తీసేసుకుంటాను. ఎంటర్టైన్మెంట్ అనేది మాత్రం నేను తనకి అలవాటు చేశాను. దాన్ని అలవాటు చేస్తే అది ఎలా అయిపోయిందంటే ఇప్పుడు తను ఎంటర్టైన్మెంట్ లేకుండా సినిమా చేయడు. ఇక్కడ వద్దులే సూర్య అంటే లేదు నాకు కావాలంటాడు, లేదు నేను వద్దన్నా కావాలంటాడు. తల్లి కూడా బ్రహ్మానందం ప్రవేశించాడు, వచ్చేసాడు కామెడీ చేసేస్తా బాగా చేసి చూపిస్తున్నాడు. ఏంటి సూర్య ఇది మురిసిపోతూ ఉంటాడు. సరే బ్రహ్మానందం అన్నారు, ఇందులో బ్రహ్మానందం గారు కిక్ లో చాలా మనకి ప్రామినెంట్ క్యారెక్టర్, బాగా వర్కౌట్ క్యారెక్టర్. దీంట్లో కూడా ఏంటి చాలా బాగుంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అది. యా డెఫినెట్లీ పీపుల్ ఎంజాయ్ నో అసలు అండ్ నాది బ్రహ్మానందం అనేది డెఫినెట్గా మా కాంబినేషన్ బాగా వర్కౌట్ అవుతుంది. ఐ థింక్ ఆ క్యారెక్టర్ కూడా బాగా రాసినట్టున్నారు రైటర్. చాలా లేదు చాలా బాగుంటుంది అండి, ఎందుకంటే స్టోరీ విన్నాను, విన్న తర్వాత డైరెక్ట్గా నేను ఎడిటింగ్ రూమ్లో మొత్తం ఫిల్మ్ చూడటమే హ్యాట్స్ ఆఫ్ టు యూ బోత్. అసలు ఏ అసలు ఆ టైప్ కెమిస్ట్రీ కుదరదండి, కుదిరితే మాత్రం లైక్ అద్భుతం. దట్ యూ సీన్ దిస్ ఫిల్మ్ అండి, ఇంట్లో చూసారు మళ్ళీ సినిమాలో చూస్తారు. దేర్ ఇస్ అరౌండ్ 14 మినిట్స్ ఆఫ్ ఎపిసోడ్ అండి ఫిల్మ్లో. నేనైతే అసలు నాకు నాకు జనరల్గా ఎక్కువ నవ్వారంటే నాకు ఇక్కడ వెనక నొప్పి వచ్చేస్తుంది, నాకు తలనొప్పి వచ్చేస్తుంది. తలనొప్పి అంటే ఇక్కడ బ్యాక్ పట్టేసి కడుపులో నొప్పి వస్తుంది. 14 మినిట్స్ ఎక్కువ నవ్వి విపరీతంగా నవ్వారండి. పీపుల్ విల్ హ్యావ్ అ ఫీస్ట్ ఫీస్ట్ ఫర్ 14 మినిట్స్ కంటిన్యూస్గా నవ్వుతూనే ఉంటారు. సో దట్ ఈస్ దేర్ డెఫినెట్గా సూపర్. ఐఎమ్ తేజ, పండిట్ రవి తేజ, మనుషుల జాతకాలతో ఆడుకుంటారు. ఐఎమ్ హుడ్, రాబిన్ హుడ్, మనుషులతోనే ఆడుకుంటారు. నా కంఫర్ట్ మిస్ అయితే నరాలు తెప్పి గిటార్ వాయించేస్తా. వద్దు కంఫర్టే కదా. కాన్సెప్ట్ ఏదో కొత్తగా ఉంది, ట్రీట్మెంట్ ఇంకా కొత్తగా ఉంటుంది. హ్యూజ్ స్టార్ కాస్ట్ ఉంది ఫిల్మ్లో, మన వాళ్ళే కాకుండా ఇక్కడ వాళ్ళు కాకుండా నార్త్ నుంచి కూడా వచ్చి సంజయ్ మిశ్రా ఇక్కడ వాళ్ళకి ఎవరికి తెలియదు కానీ వెరీ బిగ్ యాక్టర్, నేషనల్ యాక్టర్ తను. ఐ థింక్ నేషనల్ అవార్డు విన్నర్ కూడా అనుకుంటాను, వెరీ ఎక్సలెంట్ యాక్టర్. అండ్ రాజ్పాల్ యాదవ్, వీళ్ళందరూ కూడా అసలు మనం కథ అంటే చెప్పలేం కానీ వినగానే కథ చాలా ఎగ్జైట్ అయిపోయి వచ్చి ఆల్మోస్ట్ అలా వచ్చిన 2-3 రోజులకి సింక్ అయిపోయారు టోటల్. పక్కాగా వాళ్ళు అంతగా ట్రై చేశారు, ఈవెన్ దే ట్రై డబ్బింగ్ కూడా చేద్దాం అని ట్రై చేశారు. ఒకటి డబ్బింగ్ చెప్పారు ఆయన ఉన్నప్పుడు, ఆయన ఓన్ వాయిస్ సూపర్ అయింది. సో అసలు వాళ్ళతో కూడా కలిసి వర్క్ చేస్తుంటే ఎలా ఉంది అసలు ఈ లొకేషన్ ఎక్స్పీరియన్సెస్ ఎలా ఉంది మీకు? చాలా బాగుంది, ఈచ్ అండ్ ఎవ్రీ అసలు సీన్ కానీ అన్ని ఎంజాయ్ చేస్తూ సరదాగా. ఎందుకంటే వాళ్ళు కూడా విపరీత ఎనర్జీ మంచి, దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. సో వాళ్ళు ఇంత బాగా చేస్తారు కాబట్టి ఇంకా అసలు ఇప్పుడు సంజయ్ మిశ్రా టెరిఫిక్ యాక్టర్, రాజపాలేదు విపరీత ఎనర్జీ. సో వాళ్ళు నాకు అన్ని సీన్స్ బాగా వచ్చినాయని అనుకున్నాను. యాక్చువల్లీ వీళ్ళు జైసల్మేర్కి వెళ్ళారండి, ఆల్మోస్ట్ ఫర్ 20 డేస్ అవుతుంది. ఆల్మోస్ట్ టెంపరేచర్ అంతా 2 డిగ్రీస్ అప్పుడు 0 డిగ్రీ సూపర్ అండ్ నిజంగా 11-12 వరకు షూటింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు కాదు, 11-12 వరకు అయ్యేది కాదు. అండ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ ఈ ఆర్టిస్ట్ యొక్క డెడికేషన్, ఎందుకంటే ఆల్మోస్ట్ 200 ఆర్టిస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళారు షూటింగ్కి. సో టైం లిమిట్ ఉండింది, మొత్తం వీళ్ళ డెడికేషన్ వీళ్ళ ఎనర్జీ అన్ని కలిసినాయి కాబట్టి విదిన్ ద టైం ఫ్రేమ్ యూ కుడ్ కంప్లీట్ ఇట్ అండి. ఒక్కోసారి 2-3 షాట్లు ఎవరు ఇరిటేట్ అవ్వడం కానీ ఇష్టపడడం కానీ అసలు ప్రతి ఒక్కరు ఇష్టంగా చేశారు, ఇష్టపడి చేశారు, చాలా బాగా చేశారు. లైక్ యు నో యు కుడ్ సీ ఇట్ ఆన్ ద స్క్రీన్. ఎగ్జాక్ట్లీ, కథ విన్నారు, కథ విన్నప్పుడు చాలా ఎగ్జైట్ అయిన ఉన్నారు, ఫైనలీ యు హావ్ సీన్ ది అవుట్పుట్, ఏంటి మీ ఫీలింగ్? కథ విన్నప్పుడు వకంద వంశీ గారి కథ ఏంటంటే చాలా స్లో పేస్ ఆఫ్ నేరేషన్లో చాలా డీటెయిల్స్ అన్నీ, అంటే చాలా స్లో పేస్తో చెప్తూ ఉంటారు. ఇది చూసేటప్పుడు విత్ ఆర్టిస్ట్ అండ్ దట్ పర్ఫార్మెన్స్ అండ్ ద లొకేషన్స్ అండ్ ద టెక్నిక్ దట్ మన సూరి ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ యూనో టెక్నికాలిటీలో చాలా స్ట్రాంగ్గా ఉంటాడు. సో అలా చూసేటప్పటికి ఐ వాజ్ షాక్డ్. సెకండ్ హాఫ్ వాజ్ మెస్మరైజింగ్ అండి, ఫ్రాంక్లీ టు సే. ఫస్ట్ హాఫ్ ఈజ్ ఎంటర్టైన్మెంట్ యాజ్ ఇట్ ఈస్, మీ కిక్ సినిమా ఎలా అన్నారో అంత ఎంటర్టైనింగ్గా, దానికంటే నేనైతే దానికంటే ఎక్కువ ఎంటర్టైన్మెంట్లో వెళ్ళారు సెకండ్ పార్ట్లో. సో అదంతా ఓకే, దానికంటే నాకు అంటే మేకింగ్ వైస్ అండ్ ద లొకేషన్స్ ఇవన్నీ గ్రాండియర్ అంటారండి, ఒక గ్రాండియర్లో ఉన్నట్టు మాత్రం
సెకండ్ హాఫ్ ఇస్ మెస్మరైజింగ్ అండి. అంటే ఈ ఫిలింలో నాకు బాగా అంటే సూరి ఎమోషన్ని జనరల్గా తను ఎందుకు ఎమోషన్ కొంచెం తక్కువ నమ్ముతాడు, తన జానర్ ఎక్కువ ఎందుకు యాక్షన్ బేస్డ్ కానీ ఇట్లా ఎక్కువ వెళ్తుంటాడు, ఉంటుంది ఎమోషన్ అనేది ఎవ్రీ డైరెక్టర్ ఫాలోస్ ఇట్, బట్ ఈ ఫిలింలో పక్కాగా నమ్మాడండి ఎమోషన్ని నమ్మాడు. ఎందుకు కథలో ఎమోషన్ ఉంది, ఇంకా నెక్స్ట్ వదలడు, ఇంకా వదలు, ఇది కూడా వదలడు, ఐ థింక్ కామెడీ వదలలేదు, ఎమోషన్ కంప్లీట్ ఫిల్మ్ అండి, కంప్లీట్ ఫిల్మ్. అండ్ ఐ వుడ్ డెఫినెట్లీ టెల్ యు అండి, 40 మినిట్స్ ఉంటుందండి సినిమాలో, 40 to 50 మినిట్స్ ఉంటుంది అండ్ ఎపిసోడ్ విచ్ రన్ ఫ్రమ్ దేర్. రవి గారు ఎక్స్ట్రాడినరీగా తీశారు, సూర్య ఎక్స్ట్రాడినరీగా తీశారు, థ్యాంక్ యూ. మెస్మరైజ్ నేను అయితే అసలు రీరెకార్డింగ్ చూడకుండానే బయటకు వచ్చేసి ఆ రోజు నేను రవి గారే చూసాం మొత్తం సెకండ్ హాఫ్, మే ఇద్దరు కలిసి చూసాం సార్ సినిమా హిట్ సార్ అంత ఆనందం. అంటే సి ద హోల్ పార్ట్ ఇస్ ఇన్ ద సెకండ్ హాఫ్, ద హోల్ ఫిల్మ్ ఇస్ బేస్డ్ ఆన్ ద సెకండ్ హాఫ్, ఎగ్జాక్ట్లీ. దాంట్లో అలా నేను లిటరల్లీ వాస్ మెస్మరైజింగ్, నేను అంటే కొంచెం భయం ఉండింది ఎలా బిలీవ్ చేస్తాడు, ఎంత ఎంతవరకు బిలీవ్ చేస్తాడు, బట్ ట్రూలీ బిలీవ్ ఇట్ అండ్ హీ ఠాగూర్కి భయపడే బిరికితనం మందైతే 100 మంది ఠాగూర్లను వణికించే ధైర్యం వాడు సోలమాన్ సింగ్ ఠాగూర్, సన్ ఆఫ్ గాడ్. నన్ను చంపించాలని నేను గొల్ల తీరడానికి నేను వారం రోజులు వెయిట్ చేయలేను, దమ్ముంటే నీ కొడుకుని తీసుకుని రా, నన్ను చంపించు. సినిమాకి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా. అవును, మనకి మనం మొదటి నుంచి అందరం మాట్లాడుకున్న విషయమే, ఎస్పెషల్లీ ఫర్ ది సెకండ్ హాఫ్ ఎక్కువ టైం, చాలా మంది కూడా ఏంటంటే టైం తీసుకోవడానికి సినిమా కొంచెం మనం లేట్ చేసుకుంటూ వచ్చిన అడ్వాంటేజ్ తీసుకున్నది కూడా దానికోసమే. ఇవాళ నిజంగానే ఎక్సలెంట్ అవుట్పుట్ ఇచ్చాడు అని నేను ఇంకా చూడలేదు, కానీ ఎవ్రీబడి ఇస్ టాకింగ్ అబౌట్ దట్, చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది అంటారు. వెరీ గుడ్ మ్యూజిక్ సైడ్ ఏం చేస్తామని, ఎలా తమన్ సూపర్ మంచి నంబర్స్ ఇచ్చాడు, టోటల్ డిఫరెంట్ దాదాపుగా 7 సినిమాలు మొత్తం. ఇది 8 సినిమా అంట మన అడిగాను, 8 సినిమా అంట. అయితే కిక్ స్టార్ట్ అయింది, కిక్ 2 దాకా వచ్చాం, ఇప్పుడు దాకా తను సినిమా హిట్ టు ఫ్లాప్ సంబంధం లేకుండా తను ఎప్పుడు మంచి మ్యూజిక్ ఇచ్చాడు, మంచి నంబర్స్ ఇచ్చాడు. సో దీంట్లో కూడా లైక్ ఆల్రెడీ మంచి రెస్పాన్స్ ఉంది. ఫస్ట్ విన్న సాంగ్ జెండా పేక్ ఎప్పుడు అండి, ఫస్ట్ అందరూ విన్నది అదే మై ఫేవరెట్ ఫేవరెట్. మమ్మీ విన్న తర్వాత మాత్రం అసలు ఫ్రెండ్ అంతా మమ్మీకి వెళ్ళిపోద్ది, ఆల్ ద పీపుల్ వర్ బికాజ్ నేను రైటర్ కాబట్టి నాకు ఆ కథ ఆ ఎమోషన్స్ ఆటలో ఉన్నాను కాబట్టి నాకు జెండా పేక్ ఎప్పుడు చాలా ఎక్కువ రీచ్ అయిపోయింది. అది కానీ తర్వాత థీమ్ సాంగ్ అండి, థీమ్ సాంగ్ టెంపుల్ దగ్గర అది ఆడియోలో ఎవ్వరు పట్టించుకోరు నాకు తెలిసి, అర్థం కాదు. థియేటర్లోకి వెళ్ళినప్పుడు దట్ సాంగ్ విల్ గివ్ ద గూస్ బంప్స్ అండి. అండ్ రాజేంద్ర గారు కూడా చాలా బాగా చేశారండి, ఐ షుడ్ మెన్షన్ దట్. అవును, షాక్ చూసినప్పుడు అంటే అంత ఎపిసోడ్ అయిపోయి ఆ సాంగ్ వస్తుంటే తెలియని ఒక ఎంత హ్యాపీ ఫీల్ అవ్వరో అది కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ విజువలైజేషన్ ఉంటుంది, అది చాలా మంది మ్యూజిక్ లైక్ వెరీ బై. మీ కడుపులో నాకు కంఫర్ట్ లేదని లిసన్ టు మై వడ్యూడ్, నేను 7 నెలలకే బయటికి తన్నుకు వచ్చారో, దిస్ ఇస్ మై యాటిట్యూడ్. నన్ను ఢిల్లీకి రాజును చేసి కిరీటం పెట్టినా నా దిల్లోని కంఫర్ట్ కేదా సోహం నేనే డ్యూడ్. అరే కంఫర్టేరా నా కిక్కు, అది ఉన్నోడేరా యమలక్కు, ఎవరికి వాడే కంఫర్ట్ ఉంటే ఉండదు ఏ చిక్కు. అండ్ వాట్ అబౌట్ యాక్షన్ సార్? రామ్ లక్ష్మణులు చాలా బాగా చేశారు. అండ్ యాక్షన్ ఇప్పుడు యాక్షన్ యాక్షన్ చేయాలని యాక్షన్ ఉండదు, కథలోనే ఉంటుంది, కథలోనే ఉంటుంది, కథలోనే కథలో. దట్స్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ ది స్క్రిప్ట్. వాళ్ళు కూడా అండి తెలియకుండానే మనం ఇన్వాల్వ్ అయిపోయారు, అండ్ ఎవాల్వ్ అయిపోయారండి వాళ్ళు. వాళ్ళ వాళ్ళు కూడా చాలా షాకింగ్ గా తీశారు. బాగుందండి డైరెక్టర్ గారు, ఇది అది భలే ఉండండి, ఎక్సైటింగ్, చాలా ఎక్సైటింగ్. క్లైమాక్స్ కానీ నేను ఒక ఇది జరిగిందండి, యాక్చువల్లీ మధ్యలో వీ హ్యాడ్ అ లాట్ ఆఫ్ డిస్కషన్ ప్రొడక్షన్ సైడ్ నాడు, మన క్లైమాక్స్ గురించి వచ్చింది, వాస్ట్నెస్ టు షో ద వాస్ట్నెస్ అండ్ ఎవ్రీథింగ్. అంటే యూనో 200 మెంబర్స్ ఇక్కడ నుంచి జైసల్ మీద తీసుకెళ్ళాలంటే ఒక ఫ్లైట్ కాదు, సింగిల్ ఫ్లైట్ కాదు, అబ్బో జైపూర్ వెళ్ళి జైపూర్ నుంచి ఇంకొక బస్సుల్లో వెళ్ళి అతను, ఇట్స్ ఇబ్బంది, అందరికి ఇబ్బంది, ఆర్టిస్ట్కి ఇబ్బంది, ప్రొడక్షన్కి కొంచెం ఖర్చుతో కూడుకున్న విషయం అంతవరకు. ఎక్కడ ఇక్కడ మన అనంతపూర్లో నేను చేసేద్దామా, మనకి ఎక్కడ అంత బ్యారెన్ ల్యాండ్ దొరుకుతుంది, మొత్తం రెక్కీ చేసాను మధ్యలో సరే అన్ని విధాల కొంచెం కాంప్రమైజ్ అవుదామా అనే ఒక చిన్న అనిపించింది కదండి. వన్స్ ఆ లొకేషన్ వెళ్ళి షూట్ చేసి తీసుకొచ్చినప్పుడు అండి, టుడే ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ చేసింటే అది వచ్చేది కాదు, డెఫినెట్గా వచ్చేది కాదు, అంత కాన్ఫిడెంట్ నేను చెప్పగలుగుతాను. సీ దాంట్లో ఉన్న ఆ వైట్నెస్ అండి, బికాస్ ఆఫ్ ద ఫీల్ ఆఫ్ ద ఫిల్మ్, అంత వైట్నెస్ ఉండాలి. ఇక్కడ తీసుకుంటే అంత వచ్చిండేది కాదు, డెఫినెట్ కాదు, లొకేషన్ కానీ ద వే ఇట్ వాస్ మేడ్ చాలా బాగుంది. నేను పుట్టాక మీ అందరికి ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది, వాడు పుట్టక ముందే నాకు ప్రాబ్లమ్ స్టార్ట్ అయింది. ఇంకో కిక్క కిక్కు కాదు కంఫర్ట్. ఎవడు వాడు
కిక్కు కొడుకురా. చాలా మంది షాక్ అయింది కూడా. మనం వేసిన విలేజ్ సెటప్ అంతా కూడా ఇక్కడెక్కడ మనం సెట్ వేసామనంటే నోబడీ ఈస్ బిలీవింగ్ దట్. నోబడీ ఈస్ బిలీవింగ్ ఇట్. నన్ను అడిగారండి, మొన్న అడిగారు సార్ ఎక్కడ తీశారు, అంటే విజువల్స్ వదిలేం కాబట్టి ఎక్కడ తీశారు, ఇదంతా ఏ లొకేషన్ తీశారు. లేదండి, ఇక్కడ మనం సెలెక్షన్ ఆఫ్ లొకేషన్ థాట్ రావటం అసలు. నో, ఇక్కడ మనము మనోజ్ కూడా చాలా చేయాలి. మనోజ్ మేజర్ అసెట్, మేజర్ అసెట్, మేజర్ అసెట్. సెట్టేసి మేము నారాయణ రెడ్డి అండి ఫాలోయింగ్ ఫ్రమ్ అతను అక్కడి నుంచి సూర్యతోని ఫాలో అవుతుంది. సో యా నారాయణ రెడ్డి టీమ్ అందరూ కూడా చాలా సూర్య మొదటి నుంచి నువ్వు నారాయణ రెడ్డి మొత్తం కదా నారాయణ రెడ్డి. మొదలైంది అర్జున రథమే కదిలింది స్వాతం సారది అయ్యింది ఈ పద్మం వ్యూహంలో మడతాడో మరొకడతాడో. మనకి కిక్ లో ఎలియానా వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్, అలాగే ఈ కథలో మనకి రకుల్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, చాలా వెరీ ఇంపార్టెంట్. ఒక రకంగా చెప్పాలంటే కిక్ కంటే కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ కథలో ఇన్వాల్వ్ అయింది అమ్మాయి. యాక్చువల్లీ చెప్పాలంటే అమ్మాయితో ఫస్ట్ టైం మీరు చేయటం ఎలా అనిపించింది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్యారెక్టర్ తనకి కన్సిడర్ చేయటం మీరు కానీ, లేకపోతే తనకు దొరకడం తన అదృష్టం. ఒక రకంగా చెప్పాలి ఈ స్క్రిప్ట్కి తన క్యారెక్టర్ అండ్ తను చాలా బాగా చేసింది. వెరీ డెడికేటెడ్ యాక్టర్స్, వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ స్వీట్, షీ వెరీ నైస్, వెరీ పాజిటివ్ పర్సన్. నీడలాగా సాగుతున్నది ఫైనలీ 21st రిలీజ్ అవుతుంది సార్. మన అందరికీ కూడా ఏ నమ్మకంతో ఇన్ని రోజులు ట్రావెల్ అయ్యామో ఆ నమ్మకం నిజం అవుతుంది, అది మన అందరికీ కూడా తెలుసు. సో ఈవెన్ నేను కూడా టెన్షన్గా లేను, చాలా ఎగ్జైట్మెంట్తోనే ఉన్నాను, ఎప్పుడెప్పుడు విన్నామా ఫీడ్బ్యాక్ అని. సో డెఫినెట్గా మనందరం కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలి. సక్సెస్ అయిన తర్వాత లేదా? లేదు. ఓకే. ఏంటలా చూస్తున్నావు? నిన్ను అడగనా? ఏంటి? నువ్వెంత అందంగా ఉంటావు, నీకెప్పుడన్నా చెప్పానా?